ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మెగ భేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది థైరాయిడ్. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ థైరాయిడ్ సమస్యల్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్ సమస్య. ఈ థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు మీకు ఉపయోగపడతాయి. వీటిని వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మగవాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తుంది, అలాగే యంగ్స్టర్స్లో కూడా కనిపిస్తూనే ఉంది. కాబట్టి దీన్ని అడ్రస్ చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. దీనివల్ల అనేక సమస్యలు, జుట్టు రాలుతుంది, అలాగే బరువు తగ్గుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. బరువు తగ్గేటటువంటి సమస్యని హైపర్ థైరాయిడిజం అంటారు, బరువు పెరిగే సమస్యని హైపోథైరాయిడిజం అంటారు. ఏదైనా థైరాయిడ్ గ్రంథి పనితీరు మారటం, అలాగే ఋతుచక్రంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎన్నో, ఆహారం, వ్యాయామాలు, వీటిలలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ థైరాయిడ్ని ఎదుర్కోవచ్చు విజయవంతంగా. ఇలాంటి ఆహారాలలో ముఖ్యమైనది ఒక ప్రధానమైనటువంటి పోషకాన్ని మనం బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే బి12ని సక్రమంగా మెయింటైన్ చేయగలిగితే థైరాయిడ్ని బాగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, దాని పనితీరుని నార్మలైజ్ చేయొచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్ళు, అంటే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు యాంటాక్సిడెంట్లు బాగా తీసుకోవాలి, అలాగే బి12ను బాగా తీసుకోవాలి. బి12 ఉండేటటువంటి సహజమైనటువంటి ఆహారాలు బాగా తీసుకోవాలి, అంటే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఇవి దేంట్లో ఉంటాయి అంటే, ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే పండు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు, అలాగే పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు, ఇంకా బఠానీలు తీసుకోవచ్చు, నువ్వులు తీసుకోవచ్చు, అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే గుడ్లు తీసుకోవచ్చు, అలాగే వెజిటేరియన్స్ అయితే చీజ్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బి12ని సమృద్ధిగా మీకు అందేలా చేస్తాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపడేలాగా చేస్తాయి, అలాగే అవసరమైనటువంటి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయడానికి ఇవి సహకరిస్తాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి పోషకం మీరు తీసుకోవాల్సింది ఏమిటంటే ప్రోబయాటిక్స్. అంటే ఇవి శరీరానికి సహాయపడేటటువంటి ఒక సూక్ష్మ పోషకాలు ఇవి, ప్రోబయాటిక్స్. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో జీర్ణాశయ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అంటే అక్కడ నుంచి డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు ప్రోబయాటిక్స్ ఉండేటువంటి ఆహారాన్ని బాగా తీసుకోవాలి. అంటే ఏమిటి, ఉదాహరణకు పెరుగు ఒక మంచి ప్రోబయాటిక్, అలాగే చీజ్, ఇలాంటి వీటిల్లో ఈ జీర్ణాశయానికి మేలు చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ప్రోబయాక్టీరియా ఏం చేస్తుందంటే, మంచి బ్యాక్టీరియా మన శరీరానికి సహాయపడుతుంది, అందుకే ప్రోబ్యాక్టీరియా అంటారు. ఇవి ఆ పేగుల్ని, పొట్టని, ఇంకా అంతరావయవాలని, వీటిని పరిశుభ్రం చేస్తాయి, ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి రోజువారీగా ఒక కప్పు పెరుగు తినడాన్ని అలవాటు చేసుకోండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక పర్టికులర్ పదార్థం గురించి మీకు చెప్పాలి. దీనికి థైరాయిడ్ హెల్త్కి సంబంధం ఉంది. ఇదే సెలీనియం. చాలామందికి దీని గురించి తెలియదు, కానీ తెలుసుకోవాలి. థైరాక్సిన్, అలాగే T4 హార్మోన్లని నియంత్రించి ఆ మెటబాలిజాన్ని కంట్రోల్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి సెలీనియం అనేటువంటి మూలకం మీకు సహాయపడుతుంది. దీంట్లో ఉంటుంది, ఇది పుట్టగొడుగుల్లో ఉంటుంది, బ్రౌన్ రైస్లో ఉంటుంది, మాంసంలో ఉంటుంది, చేపల్లో ఉంటుంది, గుడ్లలో ఉంటుంది, పనస గింజల్లో కూడా ఈ సెలీనియం అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కాబట్టి ఇవి, ఈ ఆహారాన్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్యల్ని అధిగమించవచ్చు. తగ్గినా పెరిగినా దాన్ని మాడ్యులేట్ చేసి సక్రమంగా పనిచేసేలాగా చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.